హలో అండి, ఇది బీప్ పిండి. బీప్ పిండి కారపు చెక్కలో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ పిండిలో ఏమేమి వేసుకోవాలో, ఏమేమి ఎన్ని వెరైటీలు కావాలో చెప్తాను. ఫస్ట్ బీప్ పిండి, తర్వాత అల్లం పేస్టు, తర్వాత పచ్చిమిరకాయలు ఉప్పు కలిపి పట్టిన పేస్టు, తర్వాత జీలకాయ, కరివేపాకు, ఇది ఉప్పు, ఇది నువ్వుల పొడి, ఇది సాయి మినప్పప్పు, ఇది తినే సోడా అంటారు, ఇది పచ్చిశనగపప్పు, ఇది ఏడుజనక గుళ్ళు వేపేసి లైట్గా శుభ్రంగా పొట్టు తీసి చెరిగి, ఇది మామూలుగా బరక పొట్టు, ఇది నెయ్యి అండి. కొద్దిగా ఎంత మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత మనకి ఉండదాన్ని బట్టి వేసుకోవాలి. నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇది అల్లం పేస్టు, ఇది పచ్చిమిరపకాయల పేస్టు, ఇది కరివేపాకు, నువ్వుల పొడి, నూలు, ఈ కరివేపాకుని కొంచెం ముక్కలు కూడా ఇలా చేసుకుని గిల్లే వేసుకుని వేసుకోవచ్చు పెద్ద ఆకులు అయితే చిన్నగా ఉండటానికి. ఇది పచ్చిశనగపప్పు కొంచెం నానబెట్టి కొద్దిసేపు 10 నిమిషాలు వేసేసుకోవాలి. ఇది సాయి మినపప్పు, ఇందాక చూపించాను, సాయి మినపప్పు వేసుకుంటున్నాను. తినే సోడా ఒక చెంచా సరిపోయింది. ఇది ఏడుజనక గుళ్ళు పొడి, బాగా బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి బాగా గట్టిగా ఏదట్టు కలుపుకోవాలి. పలసన అవ్వకోకుండా చూసుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి, బాగా గట్టిగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. పలసన అయితే అసలు పనికిరాదు పిండి. నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగా గట్టిగా అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలండి బాగా. ఈ పప్పు, శనగపప్పు, ఈ నువ్వులు, ఏడుజనక గుళ్ళు పొడి ఇవన్నీ వేస్తాం వలన బాగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటాయి. కరకరలాడితే చాలా బాగుంటాయి. ఇవి వండేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇలా గట్టిగా ఉండయ్యేటట్టుగా చూసుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువైతే రావు చెక్కలు, చాలా సేపు వేగాల్సి వస్తుంది. ఇలా గట్టిగా ఉండేటట్టు చూసుకుంటే తొందరగా వేగుతాయి, బాగుంటాయి, తొందరగా వేగి.
ఇప్పుడు ఈ కట్లి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నా కదా, ఈ కట్లి పొయ్యి మీద వండుకుంటే చాలా బాగా ఎగుతాయి, చాలా రుచిగా ఉంటాయి. ఇవి కాగే నూనెలో ఇవి వేసుకోవాలి. ఇలా ఇట్లా వేయించుకుంటూ తిరగేసుకుంటూ ఉంటే వేగిపోతాయి. ఇలా ఎర్రడాలు వచ్చినాక తీసేసుకుంటే బాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చెక్కలు తయారైపోయినాయి, ఎలా ఉన్నాయో రుచి చూద్దాం. చాలా బాగున్నాయండి, కరకరలాడుతున్నాయి, చాలా బాగా వచ్చినాయి, బాగా వేయి బాగున్నాయి. మీరు ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇలా తయారు చేసుకోండి.